हाई फ्रेंड्स वेलकम टू श्री क्रिएटिव किच कुकिंग वीडियोस वीडियो पच्चिजीड़पू तो कर्री प्रिपेर चाला टेस्टी उड़े पच्चिजीड़पू कर्री टमाटा ग्रेवी तो कुक चाला बहुत मरी पच्चिजीड़पू पील तीस गंट सेपु इला वाटर नानपेटाली आ तर्वाता जीड़पू इला पील रिमूव चेसुकुनी उंचुकोंडी जीड़पू मोत्तम इला पील तीसुकुन्ना तर्वाता मनम कर्री प्रिपेर चेसुकुंदाम मुंदुगा ఒక టేబుల్ స్పూన్ నీటిలో ఈ జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో ఉంచుకొని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి కొద్దిగా జీడిపప్పుని ఒక మిక్సీ జార్ లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా జీడిపప్పు పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు కుక్ అయిన జీడిపప్పులో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉల్లిపాయ తరుగు 3 పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు అల్లం వెల్లుల్లి ఇంకా జీలకర్ర వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేయించుకోండి మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోండి మసాలా మంచి వాసన వచ్చిన తర్వాత ఇందులో 1 పావు కిలో వరకు టమాటాల్ని ఇలా ముక్కలుగా కోసి వేసుకోండి అలాగే 2 టేబుల్ స్పూన్ల టొమాటో ప్యూరీని కూడా వేయండి ఇప్పుడు కర్రీకి సరిపడా salt యాడ్ చేసుకొని ముక్కలు గుజ్జులాగా ఉడికేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత కర్రీ కొంచెం మారుతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోండి ఆయిల్ తేలేంత వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని కలుపుతూ సిమ్ లో పెట్టి కర్రీ ఆయిల్ తేలేంత వరకు కుక్ చేయాలి చింతపండు రసం యాడ్ చేయడం వల్ల మంచి కమ్మదనం వస్తుంది కర్రీ అలాగే చిటికెడు పంచదార కూడా వేసుకొని చూడండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ప్రాసెస్ ఇంతేనండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం శ్రీ క్రియేటివ్ ఎడ్జ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్